యేసుక్రీస్తు ఎసుకరిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహాకృతిని బట్టి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను సో ఫ్రెండ్స్ ఇది కేడిఆర్కి కౌంటర్ టూ మరి కేడిఆర్ గురించి మీకు తెలిసిందే చాలామంది నాకు కూడా చెప్పారు ఫేస్బుక్లో లైవ్ ఇస్తాడని సో ఇది కేడిఆర్కి రెండవ కౌంటర్ అది ఏంటి అనేది చూడండి ఉత్తరప్రదేశ్లో మనిషా అనే ఒక అమ్మాయి అత్యాచారం చేయబడి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోవడానికి కారణము అంబేద్కర్ గారు రెండవ కారణం అని మన కేడిఆర్ చెప్పాడు అనమాట ఫుల్ ఫామ్ నాకు తెలియదు కేడిఆర్ అంటే మీరే చూసుకోండి మరి ఒకసారి ఆ మాటలు మీరు కూడా అతని నోటుతో మీరే వినండి ఇంకొక రెండో కారణం అంబేద్కర్ గారు ఆయన ఎంతో మేధావి తెలివైన వాడు ఎన్నో రకాలుగా ఆయన దేశం గురించి పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలా మానభంగాలు జరిగితే ఒక కఠినమైన చట్టాన్ని కఠినమైన రాజ్యాంగాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు ఆయన ఎందుకు రచించలేకపోయారు అసలు చెప్పాలంటే మన ఢిల్లీలో జరిగిన సంఘటన వాడిని ఏడు ఎనిమిది సంవత్సరాలు మేబీ హోటల్ చుట్టూ ఏసీ కారు బందోబస్తులతో తిప్పి 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 ఆయన తెగ చేసి అయినా కూడా సుప్రీంకోర్టు కూడా ఉరి వేయాలి అని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వమే వాడిని చంపాలని నిర్ణయించుకున్నా కూడా ఏమీ చేయలేకపోయింది ఈ రాజ్యాంగం వల్ల అంత దారుణమైన చంపిన వాడిని కూడా శమాభిక్ష కోరుకోమని చెప్పే చట్టాలు ఎలా రచించారండి ఎలా ఈ రాజ్యాంగాన్ని ఎలా రచించారండి అంబేద్కర్ గారు మీరే కనుక ఆ రోజుల్లో కఠినమైన చట్టం తెచ్చుంటే ఎవరైనా తప్పు చెప్తే రోడ్డు మీద వెయ్యాలని చెప్పుంటే ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరగపోవు ఎందుకంటే అంత దారుణమైన అన్ని ప్రూపులు అన్ని రకాలుగా వాడు ఆడే చేసాడు తప్పును నిర్ధారించిన తర్వాత కూడా రాష్ట్రపతి సమాభిక్ష కోరే ఒక అధికారం ఆ ఒక స్వేచ్ఛ ఎలా ఇచ్చారండి అంబేద్కర్ గారు మీరే కనుక ఆ రోజుల్లో కఠినమైన చట్టం తీసుకొచ్చుంటే ఈ రోజు ఇలాంటి ఆడపడుచులు జీవిత నాశనం చేశారండి అని నా అభిప్రాయం విన్నర్గా ఫ్రెండ్స్ కేడిఆర్ మాటల్లో అంబేద్కర్ గారు ఏ విధంగా తప్పు చేశాడనేది కేడి అభి కేడిఆర్ యొక్క అభిప్రాయము చెప్పాడు ఒక విషయం ఏంటంటే మానభంగాలు జరిగితే కఠినమైన చట్టాలు ఎందుకు రచించలేకపోయారు ఎందుకు రచించలేకపోయారు మరొక విషయం ఏంటంటే క్షమాభిక్ష కోరే చట్టాలు ఎలా రచించారండి అంటున్నాడు మరొకటి ఇలాంటి ఆడపడుచులు నాశనమైపోవడానికి మీరే ఈ విధంగా కారణమయ్యారు అని చెప్పి అంటున్నాడు సో ప్రపంచ దేశాలలో అద్భుతమైన రాజ్యాంగం మనది దాని యొక్క రూ రూపకర్త అయిన అంబేద్కర్ గారిని ఈరోజు ఒక ఆడపిల్ల చనిపోయిన తర్వాత అతను అంబేద్కర్ గారిని ఒక దోషిగా మాట్లాడుతున్నాడు మరి వీడి జ్ఞానాన్ని మీరే ఆలోచన చేయండి సో ఒక విషయం గురించి మాట్లాడదాం ఎక్కువ విషయాలు మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు ఎలాగో ఎక్కువసేపు వీడియో చూడరు లైక్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా స్కిప్ చేసుకుంటూ పోతారు లేదంటే మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు కానీ వాస్తవాలు అనేవి మీకు ఖచ్చితంగా తెలియాలి కాబట్టి నేను త్వర త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మానవంగాలు జరిగితే కఠినమైన చట్టాలు ఎందుకు రచించలేకపోయారు అనే దానికి మనం మాట్లాడదాం భారతదేశంలో ముఖ్యంగా మన దేశంలో ఉన్న భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అంటే పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో ఉన్న సెక్షన్ల ప్రకారం మన దేశంలో పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో ఉన్న చట్టాల ప్రకారము ఖచ్చితంగా కూడా మరణదండన అనేది విధించడానికి అవకాశం ఉంది మన భారతదేశంలో ఉరిశిక్షలు లేవా శిక్షలు ఉన్నాయి కఠినమైన శిక్షలు ఉన్నాయి యావజ్జీవ కారాగర శిక్ష అంటే ఏదో రెండు రోజులు మూడు రోజులు జైల్లో ఉండడం కాదు ఇంట్లో ఉండడం వేరు జైల్లో ఉండడం వేరు జైల్లో ఉంటే ఎలా ఉంటుందో అనేది బహుశా మనవాడికి తెలియకపోవచ్చు నాకు చాలామంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు అన్నమాట ఎందుకంటే క్రైస్తవులు ముఖ్యంగా మీకు తెలిసిందే కదా జైల్లో కూడా స్వార్థ పరిచయలు చేస్తూ ఉంటారు సో అందులో ఉండి వచ్చిన వాళ్ళు కూడా మనకి చాలా విషయాలు చెబుతూ ఉంటారు జైలు అనేది అంత దారుణంగా ఉంటుంది అనేది క్షమాభిక్ష చట్టం అనేది ఏదో ఘోర పాపంలాగా అసలు ఆ చట్టం పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మనవాడు మాట్లాడాడు క్షమాభిక్ష అనేది ఎవరికి పడితే వాడికి పెట్టేది కాదు క్షమాభిక్ష అనేది మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే అధికారం కలిగి ఉన్నాడు అయినప్పటికీ కేంద్రం యొక్క మంత్రుల సలహా మేరకు కూడా రాష్ట్రపతి ఆ క్షమాభిక్ష పెట్టే యొక్క పని చేస్తాడు ఆయన ఆయనగా చే చేసే అధికారం ఉన్నప్పటికీ ఖచ్చితంగా కేంద్ర మంత్రుల యొక్క సలహా అనేది రాష్ట్రపతి గారు తీసుకుంటారు సో క్షమాభిక్ష అనేది ఎవరికి పడితే వాడికి పెట్టేది కాదు అని కేడిఆర్ తెలుసుకోవాలి రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదమూడు నుండి ముప్పై ఐదు మంది క్షమాభిక్ష కోరితే బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పదమూడు పదమూడు నుండి ముప్పై ఐదు మంది క్షమాభిక్ష కోరితే ముప్పై రెండు మందికి అయితే తిరస్కరించబడింది అంటే కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట క్షమాభిక్ష అంటే ఇంటికి వెళ్ళిపోని కాదు జైలు శిక్ష ఉంటుంది యావజ్జీవ కారాగార శిక్ష అంటారు అయితే ఉరి శిక్ష లేదు కానీ ముప్పై ఐదు మంది అప్లై చేసుకుంటే ముప్పై రెండు మందికి రిజెక్ట్ చేశారు అందులో ఢిల్లీ కేసులో ఉన్నాడు ఒకడు నిర్భయ విషయంలో కూడా వాడివి వాడిది కూడా క్షమాభిక్ష అనేది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి క్షమాభిక్ష ఇవ్వలేదు క్షమాభిక్ష పెట్టడం అనేది ఎంత ఉన్నతమైన ఆలోచన అనేది నీ లాంటికి అర్థం కాదు పొరపాటున నీ వల్ల ఎవరైనా చనిపోతే పొరపాటు నీ వల్ల ఎవడైనా చనిపోతే అది హత్యగా అందరూ కూడా నిరూపించే ప్రయత్నాలు చేసి నేను దోషిగా చేసినప్పటికీ నీ అంతరంగంలో ఉన్న వేదన నీ కుటుంబం ఏమైపోతుందన్న బాధ అప్పుడు నీకు అర్థమవుతుంది అప్పుడు అలాంటి వాళ్ళకి అనేక రకాల పరిశీలన చేసి అప్పుడు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలా లేదా అనేది అప్పుడు ప్రభుత్వం చూసుకుంటుంది రాష్ట్రపతి గారు ఆలోచిస్తారు కేంద్ర మంత్రులు ఆలోచిస్తారు అంతేగాని అత్యాచారాలు చేసి లైంగిక దాడులు చేసిన ఓడికి క్షమాభిక్ష పెట్టడం అంటే మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అది కుదరన పని క్షమాభిక్ష అక్కడ లేదు ఒకవేళ క్షమాభిక్ష అంటే వాడి యొక్క స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి అన్ని కోణాల్లో ఆలోచిస్తారు అదేవిధంగా ఆ ఢిల్లీకి సంబంధించిన వాడికి కూడా క్షమాభేక్ష అనేది అంగీకరించలేదు ఢిల్లీ హైకోర్టు ముఖ్యంగా చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయండి పర్లా మంచి చట్టాలు ఉన్నాయి మన దేశంలో కానీ చట్టాలు అమలు పరిచేది ఎవరు అధికారులు ముఖ్యంగా న్యాయస్థానం మరి మన దేశంలో ఉన్న న్యాయస్థానం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఢిల్లీ యొక్క హైకోర్టు యొక్క న్యాయవాదులు ఇంట్లో రెండు వందల పదిహేడు కోట్లు దొరికాయి అంటే న్యాయంగా తీర్పు తీర్చవలసిన వారు అన్యాయంగా అక్రమంగా లంచాలు దొబ్బి తిని ఎంతోమందికి అన్యాయంగా శిక్షలు వేయడము లేదా ఎంతోమందిని దోషులను తప్పించడం జరిగింది చట్టాలు ఉన్నాయి అవి అమలుపరచవలసింది ఎవరో రాష్ట్రపతి కూడా భారతీయ పౌరుడే న్యాయాధికారులు న్యాయ వ్యవస్థ అంతా కూడా భారతీయ పౌరులే ఈ పౌరులందరూ లుచ్చగాళ్ళ తయారవుతే చట్టాలు ఎలా అమలు పరచవడం జరుగుతుంది కఠినమైన శిక్షలు ఉన్నాయి అమలు పరిచేది ఎలా అమలు పరిచేది ఏ విధంగా అని ఆలోచిస్తే డొంకదారులు ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ వాస్తవాన్ని అవాస్తవంగాను అవాస్తవాన్ని వాస్తవంగాను చూపించి ఈరోజు న్యాయ వ్యవస్థ ఈ విధంగా డబ్బులు కూడబెట్టుకుంటుంది సో అది చట్టం తప్పు కాదు న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల తప్పు న్యాయ వ్యవస్థ తప్పు కాదు న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల తప్పు సో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కనుక చూస్తే ఈ యొక్క ప్రస్తుత కాలం విషయంలో కూడా మనం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా యోగి పాలన రాకముందు కనుక చూసుకున్నట్టయితే మరి యోగి పాలనలో ఎంతవరకు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మొత్తం మీద మూడు వందల యాభై నాలుగు మందికి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో మూడు వందల యాభై నాలుగు మందికి ఉరేసారు కఠినమైన శిక్ష ఉరి వేసారు వాళ్ళకి ఎంతమంది మూడు వందల యాభై నాలుగు మంది భారతదేశంలో అత్యధికంగా వేసిన రాష్ట్రం అదే ఈరోజు మనిషి చనిపోయింది ఏ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ వ్యవస్థ ఏంటి అక్కడ సన్నాసి పరిపాలన చేస్తున్నాడు సో ఇప్పుడు ఎవరికి ముందు శిక్ష వేయాలి ముందు యోగికి అయ్యారు ఏ పర్మిషన్ ఉందని యోగి అమ్మాయి యొక్క శవాన్ని తగలబెట్టాడు ఏ పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కలవనీయకుండా ఆ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేశాడు సీసీటీవీలు పనిచేయట్లేదంట సో ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి కేడిఆర్ నువ్వు కూడా ఆలోచన చెయ్యి ఉత్తరప్రదేశ్లో ఈ పాటికి ఒకవేళ కనుక చూసుకున్నట్టయితే కఠిన చట్టాలు కనుక అమలు పరిచినట్టయితే భారతదేశంలో అత్యధిక మంది ఎక్కువగా అక్కడ ఉరిశిక్షలు వేయబడిన వాళ్ళు ఉన్నారు మరి ఈ రోజు ప్రస్తుతము అత్యాచారాలు చేయబడి చనిపోతున్న వారి సంఖ్యలో మొట్టమొదటి స్థానములో ఉత్తరప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రెండు కూడా పోటా పోటీ పడుతూ ఉంటాయి ఈ రెండింటికి లీడర్స్ ఎవరు ఇప్పుడు ప్రస్తుతం కాము బీజేపీ అధికారులు సో ఫ్రెండ్స్ న్యాయ వ్యవస్థ అనేది బాగుంది చట్టాలు బాగానే ఉన్నాయి అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు దోషులకు శిక్ష పడే విధంగా ఉంది నిర్దోషులకు అవకాశం ఇచ్చే విధంగా కూడా ఉంది కానీ దాన్ని అమలు పరచవలసింది ఎవరు అంటే కేవలము మనుషులు మాత్రమే భారతీయ పౌరులు మాత్రమే ఈ భారతీయ పౌరులు ఈరోజు చెడిపోతున్నారు ఈ రోజునే కాదు చెడిపోయారు చెడిపోయారు కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు న్యాయాన్ని అమ్ముకుని తింటున్నారు మరి అంబేద్కర్ గారి పోరాటం గురించి మాట్లాడాడు అంబేద్కర్ గారి పోరాటం దేని గురించి అంటే అనేకమైన విషయాలు ఆయన చేశారు మరి ప్రత్యేకించి ఆయన శాస్త్రాన్ని తగలబెట్టేశాడన్న సంగతం భారతదేశం సంగతి భారతదేశం అంతా తెలుసు ప్రపంచం అంతా కూడా తెలుసు కారణం ఏంటి మనుషులను వివక్షతకు గురి చేసి నీత్యమైన దుర్భరమైన పరిస్థితికి మనుధర్మ శాస్త్రం అని చెప్పేసి దాన్ని తగలబెట్టాడు స్త్రీలకు కనీసం విలువ లేకుండా చేస్తుంది శాస్త్రము వారికి కనీసం యొక్క విలువ కూడా లేదు వివక్షత భయంకరంగా ఉంది అని శాస్త్రాన్ని తగలబెట్టాడు మరి మంచి చట్టాలు ఉన్నాయి ఉపయోగం ఏంటి ఈ దుస్తుకి కారణం ఏంటి అంటే ఆ చట్టాలని అమలు పరచవలసిన రాజకీయ వ్యవస్థ ఈరోజు సరైన విధానంగా లేదు న్యాయ వ్యవస్థ అనేది సరైన విధానంగా లేదు కారణం ఏంటంటే కుల వ్యవస్థ మతం కులము మతము అనే ఈ యొక్క కోణాలలో రాజకీయ వ్యవస్థ అనేది నడుస్తుంది వీళ్ళే ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా పరిపాలన చేస్తున్నారు అమ్ముకుంటున్నారు న్యాయాన్ని మరి అంబేద్కర్ గారు గొప్ప విలువలు కలిగి దేశం కోసం చాలా చేశారన్నారు మరి అదే అంబేద్కర్ తగలబెట్టిన మనుధర్మ శాస్త్రాన్ని మరలా అమల్లోకి తీసుకురావడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఉన్న ఈరోజు నాయకులుగా ఉన్న రాష్ట్రాలలోనే అత్యధిక శాతము ఈ యొక్క దుర్భరమైన స్థితులు కనిపిస్తున్నాయి మనకు అత్యాచారాలు కనిపిస్తున్నాయి టాప్ లెవెల్లో ఉన్నారు బీజేపీ నాయకులు ఎంతో మంది స్కాముల్లో ఉన్నారు ఉపయోగం ఏంటి న్యాయ వ్యవస్థ అతను చేయగలిగిందా చేయలేకపోయింది ఎందుకంటే కారణం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆ న్యాయ వ్యవస్థ కూడా కొనేసుకున్నారు న్యాయ వ్యవస్థని నీతిగా నిజాయితీగా ఉండవలసిన ఆ యొక్క న్యాయ వ్యవస్థలో ఉన్న వారే అమ్ముడుపోయారు సో కఠినమైన కఠినమైన శిక్షల వలన మార్పు రాదు అని మనకు అర్థమవుతుంది ఒకవేళ కనుక మార్పు వచ్చేదైతే మనిషి ఈరోజు అక్కడ చనిపోయేది కాదు అత్యధికమైన కఠిన శిక్షలు అక్కడే వెయ్యబడ్డాయి ఉరి శిక్షలు వేయబడ్డారు మూడు వందల యాభై మంది చనిపోయారు ఉరి శిక్షలోకి అదేవిధంగా ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో కూడా అదే ఉంది కాబట్టి కఠినమైన శిక్షలో మార్పు అనేది రాదు అనే విషయం మనకు అర్థమవుతుంది అసలు మార్పు ఎప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ కూడా పాపమును గురించి అవగాహన కలిగి ఉండాలి ఆ పాపమును గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడు పాపము చేయకుండా వాడు బ్రతకడానికి అవకాశం ఉంది చట్టాలలో కఠినమైన మార్పులు ఉంటే ఏం ప్రయోజనం ప్రయోజనం లేదని అర్థమవుతుంది క్షణిక ఆవేశంలో వాళ్ళ యొక్క తలంపులు చెడిపోయినప్పుడు వాళ్ళు పవిత్రతను కోల్పోయినప్పుడు నీతిగా లేని బ్రతుకు వాళ్ళది తప్పు చేయకుండా ఇంకేం చేస్తారు తప్పు చెయ్యకూడదు పాపము చెయ్యకూడదు అన్న ఆ ఆలోచన విధానం అనేది మార్పు రావాలి అంటే వాళ్ళ మతి మార్చబడాలి మీరేమో మతిని మార్చే క్రైస్తవ్యం గురించి ఏమో మత మార్పిడి అని చెప్పేసి తప్పు నిందలు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని కనుక అనుసరించినట్టయితే ప్రతి ఒక్కరిలో కూడా మార్పులు వస్తాయి క్రైస్తవులను బట్టి కాదు క్రీస్తుని బట్టి ఆయన్ని అనుసరించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు వాడి యొక్క పాపమును విడిచిపెట్టి పాపము చెయ్యకూడదు అన్న ఆలోచనతో పవిత్రంగాను పరిశుద్ధంగాను సమాధానంతో శాంతి కలిగి ఉంటాడు వాడు ఈరోజు అనేకమంది వారు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారో మీరే గమనించుకోండి మతం పేరిట కులం పేరిట వివక్షత చూపించి అత్యాచారాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు న్యాయం కనిపించడం లేదు కనిపించడం లేదు కారణం ఏంటంటే వారి చేతుల్లోనే ఉంది ఆ న్యాయ వ్యవస్థ కూడా దళితులు ఎంతమందిని చంపుతున్నారు అత్యాచారాలు చేయిస్తున్నారు వారందరూ కూడా చేయబడుతున్న వారందరూ కూడా దళితులు ఎక్కువ మంది ఉన్నారు అగ్రకులాల వాళ్ళు అనేవాళ్ళు సపోర్టింగ్ ఈ రోజు రాజకీయ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది మను ధర్మశాస్త్రాన్ని మరల తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ గారు కాదురా తప్పు అరే కేడి గారు అంబేద్కర్ గారిది కాదు ఆయన ఎంతో గొప్ప విలువలతో కూడిన రాజ్యాంగం మనకిస్తే దాన్ని అమలపరుచుకోవడం చేతకాని దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో పరిస్థితుల్లో మనం ఉన్నాం కారణం ఏంటంటే నీత్యమైన మతము కులము అనే వివక్షత కలిగిన వాళ్ళు మనలో ఉన్నారు వారి ద్వారానే ఈరోజు రాజకీయ వ్యవస్థ నడిపించబడుతుంది న్యాయ వ్యవస్థ నడిపించబడుతుంది మనిషి మారాలి ఆ మనిషి మారాలంటే క్రీస్తు మార్గం ఒక్కటే వాడికి శరణం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పాపం చేయకూడదని తలంపు క్రీస్తులాగా పరిశుద్ధంగా ఉన్న ఆలోచించాలంటే క్రీస్తుని పొలి నడుచుకోవాలి క్రీస్తు ప్రతి ఒక్క స్త్రీని తల్లిగా భావించమని చెప్తున్నప్పుడు ఎవడైతే యేసు క్రీస్తు అని అనుసరిస్తాడో వాడు కూడా ప్రతి స్త్రీలోనూ తన తల్లిని చూసుకోవడానికి అవకాశం ఉంది తల్లిని చూసుకోవాలరా ప్రతి స్త్రీలోనూ స్త్రీని పూజించడం పూజిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు ఎక్కడ పూజించేది మీ నోటి మాటల్లోనే స్త్రీని పూజిస్తున్నారట మీరు ఎవర్రా మాదిరి తీసుకునేది ఈ భారతదేశంలో అనేకమైన గ్రంథాలలో అనేకమైన కథల్లో ఎంతో మంది మహానుభావులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు వారి యొక్క జీవితాలను మీరు మాదిరిగా తీసుకుంటారు కృష్ణుని మాదిరిగా తీసుకుంటారా శివుడిని మాదిరిగా తీసుకుంటారా బ్రహ్మను మాదిరిగా తీసుకుంటారా ఎవరిని మీరు మాదిరిగా తీసుకుంటారు వాళ్ళ గురించి గొప్పలు చెప్పడం వేస్ట్ క్రీస్తుని మాదిరిగా తీసుకుంటే ప్రతి స్త్రీలో కూడా మీరు తల్లిని చూడగలుగుతారు క్రైస్తవులను మీరు చూడవద్దు కొంతమంది క్రైస్తవులు క్రీస్తును అనుసరించలేక పాస్టర్లుగా పిలువబడుతున్న వారు తప్పులు చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళని ఎవడు చూడమన్నాడు క్రీస్తుని చూడు క్రీస్తుని నువ్వు అనుసరించు అప్పుడు పాపము చెయ్యాలన్న తలంపు నీకు రాదు అనుసరించేవాడు ఎవడు కూడా పాపము చెయ్యడు చెయ్యలేడు ప్రతి స్త్రీని కూడా పూజించాల్సిన అవసరం లేదురా అవమానపరచకుండా ఉండటరా చాలు అవమానపరచవద్దు స్త్రీని పూజించవలసిన అవసరం లేదు కానీ అవమానపరచకుండా ఉంటే చాలు సో ఫ్రెండ్స్ ఈ కేడి ఇది షేర్ చేయండి అంబేద్కర్ గారి తప్పు అంటున్నాడు వీడి బుద్ధిని మార్చుకోవాలి వీడిలో ఉన్న ఆలోచన విధానం మార్చుకోవాలి మనిషి ఖచ్చితంగా కూడా క్రీస్తులు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులాగా ఆయన్ని మనము ఆయనలాగా ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడినప్పుడు మన దేశం చాలా బాగుంటుంది మాదిరిని తీసుకోండి క్రీస్తుని అప్పుడే మార్పు వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలు తెలియచేయండి ఖచ్చితంగా వాస్తవాలను మనం బయటపడతాం మీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు